బూత్ స్థాయిలో పనిచేయాలా అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించడం కోసం స్వయంగా జాతీయ అధ్యక్షులు ఎంచుకున్నటువంటి 5 ప్రాంతాలు, అందులో తెలంగాణ ప్రముఖమైనటువంటి ప్రాంతం. అటువంటి తెలంగాణకు ఈ నెల 22, 23, 24 ఈ 3 రోజులు ఇక్కడ పర్యటిస్తున్నారు. నల్గొండ జిల్లా, అదేవిధంగా భువనగిరి యాదాద్రి జిల్లా 3 రోజులు పూర్తిగా జిల్లాల్లోనే వారు పర్యటించబోతున్నారు. 24వ తేదీ ఈ జిల్లాలో ఉండబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ప్రణాళికలో చాలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి రాష్ట్రం. అందుకనే స్వయంగా అమిత్ షా గారు 3 రోజులు పార్టీ బలోపేత ఉద్యమం ఏదైతే ఉందో అందులో ఇక్కడ ఉంటున్నారు. అందులో తెలంగాణలో మేము ఎంచుకున్నటువంటి వారి పర్యటన గురించి ఎంచుకున్నటువంటి ఈ జిల్లాలు, ముఖ్యంగా వారి పర్యటనను తయారీని ఈ పర్యటన సందర్భంగా వివిధ కార్యక్రమాలు మేమేవైతే తీసుకుంటున్నామో ఇందులో స్వయంగా జాతీయ అధ్యక్షులు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం యొక్క పథకాలను గ్రామ స్థాయి, బూత్ స్థాయి సంపర్కంలో ఇంటింటికి వెళ్ళి స్వయంగా జాతీయ అధ్యక్షుడు ఏదైతే గ్రామం మేము ఎంచుకుంటున్నామో ఆ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి సంపర్కం పూర్తి అయిన తర్వాత గ్రామ ప్రజలను గ్రామ సభ నిర్వహిస్తారు, అందులో పాల్గొంటారు. 2 వైపులా అటు జాతీయ అధ్యక్షులు చెప్పడం, అటు గ్రామ ప్రజలు చెప్పేటువంటి విషయాలు వినడం జాతీయ పార్టీ. అందులో దేశంలో 70% జనాభా ఉండేటువంటి ప్రాంతాలను పరిపాలన